15 మంది కంటెస్టెంట్లను ఓ ఇంట్లో వేసి తన్నుకు చావన్న హే, కావాలంటే గిల్లుకోండి, గిచ్చుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి అంటూ ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు హౌస్ లో కంటిన్యూ కావచ్చు, తక్కువ చేస్తే మాత్రం మొహాటం లేకుండా బయటకు పంపిస్తాం, జనానికి ఎంటర్టైన్మెంట్, మీకు మనీ, మాకు రేటింగ్ అంటూ గత నెల 21న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 2 వారాల ఎపిసోడ్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఒక 3వ వారానికి వచ్చేసరికి ఇంట్లో 14 మంది సభ్యులు ఉండగా హేమా జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా వైలెన్స్ గా మారింది. ఇక బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్ గా హౌస్ లోకి వెళ్లిన యాంకర్ శ్రీముఖి గట్టి షాక్ ఇవ్వబోతున్నట్లుగా ప్రోమో వదిలింది స్టార్మ. వాస్తవానికి ఇది గేమ్ కి హైప్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే కానీ శ్రీముఖిని ఎలిమినేషన్ కి ప్రాధాన్యత సంతరించుకుంది. గత రాత్రి ఎపిసోడ్ లో శ్రీముఖి ఇంటి నియమాలను పాటించలేదనే కారణంతో ఆమెను ఇంటి నుండి బయటకు పంపే నిర్ణయానికి వచ్చారు బిగ్ బాస్. తమన్నా వేరే లెవెల్లో రెచ్చిపోతున్న ఆడవాళ్లు అని చూడకుండా ఆలి ఎక్కడెక్కడ చేతులు పెడుతున్న నిబంధనలు గుర్తురాని బిగ్ బాస్ కి శ్రీముఖి విషయంలో ఈ సడన్ ఎంట్రీ ఏంటో అర్థం కాని విషయమే. అయితే శ్రీముఖి ఇంటి నుండి పంపిస్తున్నట్లుగా స్టార్మా విడుదల చేసిన ప్రోమో సస్పెన్స్ గా మారింది. ఈ ప్రోమోలో రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి శ్రీముఖి ఇంటి నుండి బయటకు అని బ్రేక్ ఇవ్వడాన్ని బట్టి ఇదేదో షోకి హైప్ తీసుకొచ్చే కార్యక్రమంలో భాగమే అని తెలుస్తూనే ఉంది. సో శ్రీముఖిని ఇంటి నుండి పంపే సాహసం అయితే బిగ్ బాస్ చేయడు, కానీ జస్ట్ వార్నింగ్ ఇస్తూ శిక్ష విధిస్తారు. సో శ్రీముఖి ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని ఈ బిగ్ బాస్ ఫాలోవర్స్ లో అంచనా వేస్తున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.